ಚುದ್ದಂದಮಲನ್ನೆಂಗೋ அடியவர் வினை கெடுக்கும் நச்சுமாமருந்தமெங்கோ நலங்கடல் முதமெங்கோ அச்சுவை கட்டிய சுவை அதிசெல்லெங்கோ நெய்ச்சுவே தேரலெங்கோ கனியெங்கோ பாலெங்கேனோ வகுளாபரணம் வந்தே ஜகதாபரணம் முனிம் இஸ்ருதேருத்தரம் பாகம் சக்ரே திராவிட பாஷையா. நம்மாழ்வார்லு அனுகிரகించినటువంటి திருவாயுமை பிரபந்தంలోని மூடவ சதகంలో நான்கவ தசகాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ నాలుగవ శతకమంతా ఈ లోకంలో కనిపించేటువంటి సృష్టిలో విశ్వంలో ఉండేటువంటి ప్రతి పదార్థము భగవదాత్మకమే అని నిరూపించడం. దాంట్లో ఈ ఐదవ పాశరంలో నమ్మాయి వారు రసవత్ పదార్థములన్నీ కూడా భగవత్ స్వరూపములే. రసవత్ పదార్థములంటే మనకి రసవత్తరంగా ఏవైతే దృష్టిగోచరమవుతున్నాయో ఆ రసవత్ పదార్థములన్నీ భగవంతుడే అన్నమాట. ఎప్పుడు కూడా ఈ విభూతి యోగం అని అంటారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 10వ అధ్యాయంలో అదంతా కూడా విభూతి యోగం. ఆ విభూతి యోగంలో ఆయన లోకంలో కనిపించేటువంటి ప్రతి వస్తువు కూడా తన స్వరూపమే అని చెప్తాడు. మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః ఇలాగా అంటే మాసానాం మార్గశీర్షోహం అంటే మాసములలోకెల్లా మార్గశీర్ష మాసాన్ని నేను, ఋతూనాం కుసుమాకరః ఋతువులలో వసంత ఋతువుని నేను, అలాగే రుద్రాణాం శంకరశ్చాస్మి రుద్రులలో శంకరుణ్ణి నేను. ఇలాగ భగవంతుడు తన యొక్క విభూతిని తన యొక్క ఐశ్వర్యాన్ని అంతటినీ కూడా చెప్పేటువంటి అధ్యాయం అదంతా కూడా 10వ అధ్యాయం. తనకనే దానికి విభూతి యోగము అని పేరు. ఆ భగవద్ విభూతిని మొత్తాన్ని కూడా నమ్మాయి వారు ఈ దశకంలో అనుభవిస్తూ ఉన్నారు. అది కూడా వెంకటేశ్వర స్వామి విషయంలో ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి వస్తువు వెంకటేశ్వరుని స్వరూపమే. ఆ వెంకటేశ్వరుడే ఈ వస్తువులుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈ వస్తువులన్నిటికీ ఆ వస్తుత్వం అనేటువంటిది ఏర్పడింది అని అంటే భగవంతుని వల్లనే. భగవద్ వ్యతిరిక్తమైనటువంటి ఏ వస్తువు ఈ ప్రపంచంలో లేదు. ఏ విధంగా అయితే ఒక ద్రవ్యమును ఆశ్రయించి జాతి గుణము అనేటువంటి ఉంటాయో, ఒక ద్రవ్యమును ఆశ్రయించి ఏముంటాయి, జాతి అని అంటాం. జాతి అనంటే మనుష్య జాతి, లేకపోతే శునక జాతి, లేకపోతే ఇంకో వరాహ జాతి, ఇని ఇలాగా మనం ఒక జాతి అని అంటాం. ఒక ద్రవ్య విశేషం, ఒక పిండాన్ని, వస్తు పిండాన్ని మనం చూడగానే ఇది ఈ జాతికి చెందినది అని అంటాం. ఈ జాతికి అని అంటే ఆ జాతి అనేటువంటిది ఏమిటి అంటే జాతిత్వం అనేటువంటిది ఆ వస్తువుకు ఉండేటువంటి ఆకారాన్ని బట్టి ఏర్పడుతుంది. ఒక కుండ ఉన్నది అని అంటే ఆ కుండకి సంబంధించిన జాతి, ఆ కుండలాగా ఉండేవన్నీ కూడా కుండ జాతే. అలాగే ఒక బిందె తయారు చేశాం, ఆ బిందెకు ఉండేటువంటి లక్షణాలను బట్టి ఆ బిందెలాంటి బిందెలన్నీ కలిపి ఒక జాతి. ఒక స్పూన్ అంటాం, ఆ స్పూను ఒక రకంగా తయారు చేశాం, ఒక రూపంలో ఉంది ఆ స్పూన్, అలాంటి రూపంలో ఉండేటువంటివన్నీ కూడా స్పూన్స్ అంటాం, అది స్పూన్ జాతి అంటాం. అంటే లోకంలో ఒక జాతి అనేటువంటిది, జాతి ఆ వస్తువుని బట్టి వస్తువుని ఆశ్రయించి ఉంటుంది. ఆ జాతికి వస్తువు లేకపోతే దానికి నిలకడలేదు. అలాగే గుణం, జాతి గుణములు రెండు కూడా ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉంటాయి. ఒక వస్తువుని ఆశ్రయించి జాతి గుణం, జాతి ఉంటుంది దాన్ని ఆశ్రయించి ఉంటుంది. వస్తువు లేకపోతే జాతి ఉండదు, దానికి ఉండేటువంటి గుణం కూడా ఒక గుణం. ఈ బిందె ఇలా ఉంది, ఒక ఉప్పు అన్నాం,
ఆ ఉప్పధనం అనేటువంటి దానికి ఉండేటువంటి గుణం, ఆ ఉప్పును ఆశ్రయించి ఆ గుణం ఉప్పధనం అనేటువంటిది ఉంటుంది. ఒక పంచదార ఉందంటే ఆ పంచదార తీగ ఉన్నది ఏంటంటే తీగ ఉండడం అనేటువంటిది పంచదారకు ఉండేటువంటి గుణం. ఆ గుణం కూడా వస్తువును ఆశ్రయించి ఉంటుంది. వస్తువును ఆశ్రయించి ఏ విధంగా అయితే జాతి గుణములు అనేటువంటి వాటికి ఉనికి లేదో, అదేవిధంగా ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి పదార్థమునకు భగవంతుడు లేకుండా ఉనికి లేదు. కనుక భగవంతుడు అనంటే లోకంలో ఉండేటువంటి ప్రతి వస్తువు భగవంతుడే అన్నమాట. ఈ వీటికి ఆ వస్తుత్వం అనేటువంటిది చెప్పామనంటే దానికి ఒక పేరు, ఒక రూపం, ఒక నామము ఇవన్నీ చెప్పామంటే అవన్నీ మనకు కనిపిస్తున్నాయంటే, మనకు అవి గోచరిస్తున్నాయంటే దాంట్లో భగవంతుని యొక్క శక్తి ఉంటే తప్ప వాటికి గోచరత్వమే లేదు, సత్తయే లేదు అని తెలపడమే ఈ విభూతి యోగంలో ఉండేటువంటి గొప్ప రహస్యం. ఈ రహస్యాన్ని మనకు నమ్మాయి వారులు ఈ దశకం మొత్తంలో కూడా అత్యద్భుతంగా చెప్తూ ఉన్నారు. వెంకటేశ్వరుడే ఈ సమస్త పదార్థములు, ఈ సమస్త పదార్థములకు వెంకటేశ్వరుడే ఆధారము, ఈ సమస్త పదార్థములలో వెంకటేశ్వరుడు ఉండడం వలనే వాటన్నిటికీ కూడా ఉనికి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఈ ఐదవ ఉపాసనంలో అత్యద్భుతంగా మనకు వర్ణిస్తారు. రసవత్ పదార్థములన్నీ, లోకంలో ఉండేటువంటి రసవంతములైనటువంటి ఏ వస్తువులని మనం అనుకుంటున్నామో ఆ రసవంతములైనటువంటి వస్తువులన్నీ కూడా వెంకటేశ్వరుడే అని మనకు ఈ పాశనంలో నిరూపిస్తున్నారు. అచ్యుదన్ అమలనెంగో అడి ఎవర్వన్ వినైకెడుక్కుం నచ్చు మామరుందమెన్గో నలంకడలముదమెన్గో అచ్చువై కట్టి ఎన్గో అరుషువై అడిశిలెన్గో నెయిచ్చువై తేరలెన్గో కని ఎన్గో పాలెన్గోనో చెప్తున్నారు. రసవత్ పదార్థములు ఏమిటి అంటే ఆ రసవత్తరములైనటువంటి ఆ పదార్థములు ఏంటో అంతా చెప్తున్నారు. ముందుగా అచ్యుదన్ అమలనెన్గో, ఇంతకుముందు పాశ్వరంలో కూడా మనం చెప్పుకున్నాం అచ్యుతత్వం అమలత్వం అనేటువంటిది భగవంతుల్లో ఉన్నాయి. అచ్యుతత్వము అనంటే ఆయనకుండేటువంటి గొప్ప స్థితి నుండి దిగిపోకుండుట. చ్యుతి అనంటే దిగిపోవడం, చ్యుతి అంటే జారటం అని అర్థం. అచ్యుతత్వం అనంటే ఆ జారుడు లేకుండా ఉండడం. భగవంతుడు అచ్యుతుడు కనుక ఆయనకుండేటువంటి గొప్ప స్థితి నుండి ఆయన కిందకి రాడు, అలాగే ఉంటాడు. నిరంతరము సదైక రూపరూపాయ విష్ణవే అని చెప్పినట్లుగా వెంకటేశ్వర స్వామి శ్రీమన్నారాయణుడు ఆయన సదైక రూపరూపుడు. ఆయన యొక్క స్వరూపం ఎల్లప్పుడూ కూడా ఒకే రకంగా ఉంటుంది. కనుక ఆయన అచ్యుతుడు అనమాట. చ్యుతి లేనటువంటి వాడు, ఆయన యొక్క స్థితి నుంచి, ఆయన యొక్క మహిమ నుండి, ఆయనకు ఉండేటువంటి గొప్ప లక్షణముల నుండి ఆయనకు చ్యుతి లేదు కనుక అచ్యుతన్ అచ్యుతుడు. అచ్యుదన్ అమలనెంగో, అలాగే అమలుడు అంటే మాలిన్యం అనేటువంటిది లోకంలో మనకు ప్రతి వస్తువు నుండి కనిపిస్తోంది. ఈ కనిపించేటువంటి మాలిన్యము భగవంతుని యందు ఉండదు. భగవంతుడు వీటన్నిటిలో ఉన్నప్పటికీ, ఆయన వీటన్నిటితో కలిసి ఉన్నప్పటికీ వీటికి ఉండేటువంటి దోషములు ఏవి ఆయనకు అంటవు. కనుక ఆయన దోషాసంస్పృష్టుడు, దోషములచే అంటనటువంటి వాడు భగవంతుడు. దోషాసంస్పృష్టుడైనటువంటి భగవంతుడు వీటన్నిటినీ కూడా తన విభూతిగా ఉన్నాడు, కలిగి ఉన్నాడు. వీటన్నిటిలో కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు. కనుక అమలన్ అచ్యుతన్ అమలన్, అచ్యుతుడైన అమలుడు. అచ్యుదన్ అమలనెంగో, అలాని నేను స్తోత్రం చేస్తానా స్వామి? అడియవర్ వినైకెడుక్కుం, ఓ స్వామి నీవు ఎలాంటి వాడు అంటే అడియవర్ వినైకెడుక్కుం. స్వామి అచ్యుతుడు అమలుడు ఎక్కడో పరమపదంలో ఉంటాడు. ఆయన నిత్య విభూతి యుక్తుడు, నిరంతరం ఎల్లప్పుడూ కూడా సదైక రూపుడుగా ఉంటాడు అని ఎప్పుడైతే ఆయన యొక్క పరంజ్యోతి స్వరూపాన్ని, ఆదిపురుష స్వరూపాన్ని భావించామో వెంటనే ఆయనను మనల్ని సమీపించడం, ఆయన మనల్ని రక్షించడం అనేటువంటిది అరుదేమో అనుకోకుండా ఉండడం కోసమని అడియవర్ వినైకెడుక్కుం, ఆయన ఆశ్రయించినటువంటి వారికి ఏర్పడినటువంటి కష్టములను వెంటనే తొలగించేటువంటి స్వభావం కలవాడు. ఆయన పరమపదంలో ఉన్నా పరమపదంలో ఉండేటువంటి వాడిని భూలోకంలో ఉండేటువంటి వాడు ఒక్కసారిగా పిలిస్తే చాలు, పిలిచిన చోట అక్కడికక్కడ ఆవిర్భవించి అతనికి ఏర్పడినటువంటి కష్టమును తొలగజేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు భగవంతుడు. కనుకనే గజేంద్రుడు ఆర్తితోటి ఎవనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు అనంటూ ఈ సమస్తమైనటువంటి జగత్తును పరిపాలించేవాడెవడో అలాంటి వాణ్ణి, ఈ సమస్తమైనటువంటి జగత్తు ఎక్కడి నుంచి వచ్చిందో అలాంటి పరమాత్మ స్వరూపాన్ని ఈశ్వరునే శరణంబు వేడవన్,
ఈశ్వరుడైనటువంటి పరమాత్మను నేను శరణు పొందుతున్నాను అనగానే ఆయన ఎక్కడైతే ఉన్నాడో ఆ వచ్చినటువంటి చోట్లోనే ఆవిర్భవించి అతనికి కలిగినటువంటి కష్టాన్ని తొలగించాడు గనుక అడియవర్ వినయి కెడుక్కుం అడియవర్ ఆయన ఆశ్రయించినటువంటి ఆశ్రితులకు ఉండేటువంటి దోషమును వారికి ఉండేటువంటి కష్టములను తొలగించేటువంటి వాడు అడియవర్ వినయి కెడుక్కుం నచ్చు మామరుందమెన్గో అలాగే మనం ఆశపడదగినటువంటి మామరుందం గొప్ప ఔషధ స్వరూపుడు ఆయన కనుకనే అన్నమాచార్యుల గారు కూడా వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ చెడనీక బ్రతికించే దివ్యౌషధమా అని అంటారు ఆయన చెడనీక బ్రతికించే దివ్యౌషధమా ఓ స్వామి నిన్ను పొడగంటినయ్యా నిన్ను పురుషోత్తమా ఓ స్వామి నిన్ను నేను దర్శించానయ్యా చెడనీక బ్రతికించే సిద్ధరూపమా అని ఆయన్ని దివ్యౌషధమా అని అంటారు ఆయన ఒక దివ్యౌషధ స్వరూపం భగవంతుడు వెంకటేశ్వర స్వామి అని నమ్మాయి వారు చెప్పినటువంటి మాటనే ఆయన ఆ పాటలో అన్నమాచార్యుల వారు ఆయన దివ్యౌషధంగా భావిస్తారు. ఇక్కడ చూడండి, నచ్చు మామరుందమెన్గో, మనం కోరేటువంటి కోరదగినటువంటి మామరుందం గొప్ప ఔషధం. ఆయన ఔషధం అని అంటే కూడా ఎలాంటి ఔషధం అంటే దీనికి వ్యాఖ్యాతలు చెప్తారు. ఔషధం భగవంతుడు అండి. ఎలాంటి ఔషధము అని అంటే ఎక్కడో గాలిలో చూపిస్తే చాలు, ఆ గాలికే మనకుండేటువంటి వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయని. చూడండి, రామ లక్ష్మణులు ఇద్దరూ కూడా పెద్ద యుద్ధం చేసి ఆ యుద్ధంలో పడిపోతే వారందరికీ ఎక్కడో సంజీవని పర్వతం వస్తే వారిద్దరూ లేచి కూర్చున్నారంటారు. అంటే ఎక్కడో ఆకాశంలో ఉండేటువంటి పర్వతం మీద సంజీవని ఔషధం ఉండగానే ఆ సంజీవని ఔషధం నుండి వచ్చినటువంటి గాలికే ఒక్కసారిగా వారంతా లేచి కూర్చున్నారు అని అంటే ఆ ఔషధానికి ఎంత గొప్ప మహిమ ఉన్నదో చూడండి. అలాంటి ఒక ఆయన సృష్టిలోని ఒక ఔషధానికి అంత శక్తి ఉంటే ఇంత సృష్టిని చేసినటువంటి భగవంతుడు ఎంత గొప్ప ఔషధమై ఉంటాడు. కనుక మామరుందం, నచ్చు మామరుందం ఎన్గు అంటున్నారు నమ్మాడి వాళ్ళు. గొప్ప మహౌషధం అండి అది. ఆ మహౌషధం ఏమిటి, దానికి ఉండేటువంటి గొప్పతనం ఏమిటంటే మహౌషధానికి దాన్ని సేవించనక్కర్లా, ఒక్కసారి సేవిస్తే చాలు. అంటే సేవించడం అంటే ఏమిటి, దర్శిస్తే చాలు. దాని యొక్క కేవలం గాలి మన మీద తగిలితే చాలు, భగవంతుణ్ణి దర్శిస్తే చాలు, భగవంతుని గాలి తగిలితే చాలు, అదే గొప్ప ఔషధం అవుతుంది. కనుక నచ్చు మామరుందమెన్గో అలాంటి గొప్ప మహౌషధం ఆయన. నలంకడలముదమెన్గో, దేవతలు అసురులు ఇద్దరు కూడా సముద్రాన్ని మందర పర్వతం అనేటువంటి ఒక దీన్ని చిలికేటువంటి దానిని పెట్టి దానితో చిలికితే మందర పర్వతాన్ని ఒక కవ్వంగా చేసి ఆ కవ్వానికి వాషికి అనేటువంటి తాడిని కట్టి చిలికితే పుట్టినటువంటిది అమృతం. కానీ ఇది నలంగడల అమృతం. భగవంతుడు అనేటువంటి వాడు కూడా ఆ లోపల నుంచి వచ్చాడు. ఆయన కూడా సముద్రంలోనే ఉన్నట్ట. ఆ కూర్మావతారంలో ఆ అమృతం పుట్టడానికంటే ముందు ఉండేటువంటి వర్ణనంతా కూడా చూసినట్లయితే ఆ పురాణంలో అత్యద్భుతంగా అనిపిస్తుంది. అమృతం పుడుతోంది, అమృతం పుట్టాలి అని అంటే అమృతం దేంట్లో నుంచి పుట్టాలి అంటే పాల సముద్రం నుంచి పుట్టాలి. పాల సముద్రంలో మందర పర్వతాన్ని కవ్వంగా పెట్టాలి. ఆ కవ్వానికి చుట్టవలసినటువంటి తాడును వాసుకి అనేటువంటి సర్పానిగా చేయాలి. ఆ వాసుకి అనేటువంటి సర్పాన్ని తాడుగా చేసుకుని ఒకవైపు దేవతలు ఒకవైపు అసురులు ఆ మందర పర్వతాన్ని సముద్రంలో ఉంచి చిలకాలి. అలా చిలికితే దాంట్లో నుంచి కొన్ని వస్తువులు పుట్టాయి. దాంట్లో నుంచి అలా చిలికినప్పుడు ఆ పాల సముద్రం నుండి అమృతం వచ్చింది. అయితే ఆ పాల సముద్రం కింద కూర్మరూపంలో ఆ మందర పర్వతాన్ని ధరించి ఉన్నాడే ఆయనే గొప్ప అమృతం. నలంగళలముదమెన్గో, ఆయనే ఒక ధన్వంతరి అనేటువంటి ఒక వైద్య రూపంలోని ఒక ఔషధంగా వచ్చాడు కదా ఆయన. మామరుందం గొప్ప ఔషధానికి సంబంధించినటువంటి భిషక్, ఒక వైద్యుడిగా దేవయు వైద్యుడిగా వచ్చినటువంటి ధన్వంతరి రూపాన్ని ధరించి భగవంతుడు సముద్రం నుంచి వచ్చాడు. అమృతం కూడా వచ్చింది. కనుక నలంగళలముదమెన్గో, ఆ సముద్రంలో చిలకకుండానే వచ్చినటువంటి ఒక అమృతమే నీవు కదా. అముదమెన్గో అచ్చువై కట్టి ఎన్గో, ఇక అమృతం నుండి అచ్చువై అంటే శువై అనంటే దానికి సంబంధించినటువంటి ఒక లక్షణం. అచ్చువై అమృతానికి సంబంధించినటువంటి రుచి కలిగినటువంటి అమృతం లాంటి అని అర్థం అనమాట. అచ్చువై కట్టి, ఆ అమృతమే ఒక గడ్డగా కడితే ఒక నల్లనైనటువంటి ఒక బెల్లపు గడ్డలాగా మారినటువంటి అచ్చువై కట్టి ఎన్గో, ఒక నల్లనైనటువంటి దివ్య మంగళ విగ్రహం కలిగినటువంటి అమృత స్వరూపుడు అయినటువంటి ఒక గడ్డలాంటి వాడిగా నువ్వు
అమృతమే ఒక గడ్డ రూపంలో మారినటువంటి వాడివే అని. మనకు దయాశతకం అనేటువంటి దాంట్లో వేదాంత దేశకుల వారు కూడా చెప్తారు, ఈ తిరుమల అనేటువంటి పర్వతం అంతా కూడా భగవంతుని యొక్క కరుణ అనేటువంటిది ఒక గడ్డగా మారిపోయిందని. ప్రపద్యే తంగిరిం ప్రాయ శ్రీనివాసానుకంపయ, అంటే శ్రీనివాసుడి యొక్క దయ అనేటువంటిది ఇక్షుసారస్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయితం, ఆయన యొక్క దయ అనేటువంటిది ఒక చెరుకు రసమైతే ఆ చెరుకు రస గడ్డ అయినట్లుగా భగవంతుని యొక్క శ్రీనివాసుని యొక్క కరుణ అనేటువంటిది మూర్తిలా మూర్తిభవించి ఒక గడ్డలాగా ఒక పర్వతంలాగా అయింది అని అంటారు. అలాగ అచ్చువై కట్టి ఎంగో అరుషువై అడిశిలెంగో నెయ్యువై తేరలెంగో, అలా వచ్చినటువంటి ఒక నెయ్యందామా పాలందామా లేకపోతే ఒక పండందామా, ఇవన్నీ కూడా లోకంలో మనం ఉత్తమముగా భావించేటువంటి రసములు ఏవైతే ఉన్నాయో ఆ రసములన్నీ కూడా భగవత్ స్వరూపములే అని ఈ పాశురంలో నమ్మాయి వారులు అత్యద్భుతంగా భగవంతుని యొక్క స్వరూపములే ఈ రసములన్నీ కూడా అని మనకు నిరూపిస్తూ ఉన్నారు. ఆయువార్ దివ్య తిరువడిహళే శరణం అచ్యుతమలంగో అడియవర్ వినై కెడుకుం నచ్చు మామరుందమెంగో నలంకడల్లముదమెంగో అచ్చువై కట్టియెంగో అరుషువై అదిశెల్లెంగో నెయ్యువే తేరలెంగో కనీయ